అందరికీ నమస్తే అండి. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ కుట్ర కోణంలో ఈ ఫైల్ తగలబెట్టేసి 8 రోజులు అవుతుంది. గత ఆదివారం అర్ధరాత్రి 11:30 దాటిన తర్వాత కొంతమంది వెళ్ళి తగలబెట్టేశారు. ప్రభుత్వం దాని మీద చాలా సీరియస్గా స్పందించింది, అసెంబ్లీలో చర్చించారు, దాన్ని విచారణ కమిటీలు వేశారు. ఇమీడియట్గా ఆ ఘటన జరిగిందని మరుసటి రోజు ఉదయాన్నే తెలుసుకొని హెలికాప్టర్ ఇచ్చి పంపించారు అధికారుల్ని, మీరు అర్జెంటుగా వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయండి, ఫస్ట్ రిపోర్టు ప్రాథమిక నివేదిక ఇవ్వండి అని. సో అలాగే ఆ రెవెన్యూ శాఖ అధికారి సుసోడియా గారు, అలాగే డీజీ ద్వారక తిరుమలరావు గారు ఆ శాఖల పరిధిలో ఉన్నతాధికారులు అక్కడికి వచ్చేశారు. ఆగమేఘాల మీద వచ్చేసి మొత్తం చూసి ప్రాథమిక నివేదికలు ఇచ్చి నిన్నటితో పూర్తి స్థాయి నివేదికలు కూడా ఇచ్చేశారు. దీని మీద 3 రకాలు. 1, రెవెన్యూ శాఖ ఏ ఫైళ్ళు తగలబడ్డాయి, వాటి విలువ ఏంటి, అవి ఎటువంటి భూములు, ఎన్ని భూములు, ఎన్ని ఫైళ్ళు తగలబడ్డాయి, దానిలో ఎన్ని ఎకరాల ఎక్స్టెంట్కి సంబంధించిన వివరాలు ఉన్నాయి అనేది రెవెన్యూ శాఖ. మరొకటి పోలీస్ శాఖ, దీనిలో కుట్రకోణం ఉందా, ఉంటే ఎవరిది, అసలు ఆఫీస్కి ఎవరెవరు ఏ టైంలో వచ్చారు, ఎవరెవరు ఏ టైంలో వెళ్ళారు, పాత ఆర్డీఓ గారి పాత్ర ఏంటి, సీనియర్ అసిస్టెంట్ పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా కనిపెట్టాల్సింది పోలీసు. ఈ రెండుతో పాటు విద్యుత్ శాఖ, షార్ట్ సర్క్యూట్ జరిగిందే అంటున్నారు, నిజంగా జరిగిందా లేదా, అక్కడ పవర్ సప్లై పరిస్థితి ఏంటి అనేది తేల్చాల్సింది వీళ్ళు. ఈ 3 శాఖలకు సంబంధించి ఎంక్వైరీ పూర్తయింది, ఇచ్చేశారు, గవర్నమెంట్కి రిపోర్ట్లు ఇచ్చారు. అలాగే దీని మీద సిఐడి ఎంక్వైరీ కూడా జరుగుతుంది, సిఐడికి కూడా వీళ్ళు ఇవ్వాల్సిన రిపోర్ట్లు ఇచ్చారు, వీళ్ళ అనుమానాలతో కొన్ని రిపోర్ట్స్ ఇచ్చారు. సో దాని ఆధారంగా ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. మనకి వస్తున్న లీకులు చూసినా, మనకు వస్తున్న వార్తలన్నీ చూసుకుంటున్నా, పెద్దిరెడ్డి గారు, పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యులు, పెద్దిరెడ్డి గారి ప్రధాన అనుచరులు, పెద్దిరెడ్డి గారు నమ్మిన వ్యక్తులు, అలాగే పెద్దిరెడ్డి గారిని నమ్ముకున్న అధికారులు, వాళ్ళ పాత్రే తిరుగుతుంది, వాళ్ళ చుట్టూనే వ్యవహారం అంతా తిరుగుతుంది. పెద్దిరెడ్డి గారి పిఏలు, పెద్దిరెడ్డి గారి కుటుంబ సభ్యులు, పెద్దిరెడ్డి గారికి సంబంధించి దగ్గరి అనుచరులు, స్నేహితులు, వైసీపీ పార్టీలో కీలకంగా ఉన్నవాళ్ళు, వాళ్ళ పాత్రలే బయటపడుతున్నాయి. సో అంటే ప్రభుత్వం పెద్దిరెడ్డి గారి వరకు వెళ్తుందా లేదా అనేదే ఇక్కడ సమస్య, మనం అనుమానించాల్సిన విషయం. ఎందుకంటే దాదాపుగా 2440 ఫైళ్ళు తగలబడ్డాయి అంటున్నారు, 14,000 ఎకరాలకు సంబంధించిన ఫైల్స్ తగలబడ్డాయని అంటున్నారు. అందులో 22A ల్యాండ్ అంటే నిషేధిత ల్యాండ్ ఉంటుంది కదా, రిజిస్ట్రేషన్ చేయకూడని భూమి, దాన్ని రిజిస్ట్రేషన్ చేశారు నిబంధనలకు విరుద్ధంగా, 1,000 ఎకరాలు అలా రిజిస్ట్రేషన్ అయింది, 6,000 ఎకరాలకు పైగా అయింది. కాబట్టి ఆ 22A జరిగిన అక్రమాలు బయటకు రాకుండా ఉండాలంటే ఓల్డ్ రికార్డ్స్ అన్నీ తగలబెట్టేయాలి, సో అందుకే వీళ్ళు చేశారు అని కొన్ని అనుమానాలు వస్తున్నాయి. సో అక్కడ ప్రభుత్వం దగ్గర నివేదికలు ఉన్నాయి, రిపోర్ట్స్ ఉన్నాయి, ప్రాథమికంగా ఆధారాలు ఉన్నాయి, వీటిని పట్టుకొని పెద్దిరెడ్డి గారి మీద ఆల్రెడీ బాధితులు ఫిర్యాదులు చేస్తున్నారు, పెద్దిరెడ్డి గారి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది, మరి వీటిని బేస్ చేసుకొని పెద్దిరెడ్డి గారిని ఇరికించగలరా లేదా, ఆయన మీద ఏమైనా కేసులు నమోదు చేయగలరా లేదా అనేదే ఇక్కడ అనుమానించాల్సిన విషయం. ఎందుకంటే రాజకీయాల్లో ఆపత్కాలం వచ్చేసరికి, బాగా ఇబ్బందులు వచ్చేసరికి స్నేహం, శత్రుత్వం కూడా స్నేహం అయిపోద్ది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు అనే వాళ్ళు ఎవరూ ఉండరు. సో ఇప్పుడు అంటే నేను ఇప్పుడు వాళ్ళతో స్నేహం చేస్తున్నారని నేను అనట్లేదు, కానీ అసలు అక్రమాల మీద విచారణ ఎంతవరకు ఉంటుంది, సిట్టింగ్ జడ్జిని వేసి సిట్టింగ్ జడ్జితో సహా ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ అధికారిని వేయడం వలన వాస్తవాలు బయటకు వస్తాయని నమ్మగలమా? ఒకవేళ వాస్తవాలు బయటకు రాకపోతే పూర్తిగా పెద్దిరెడ్డి గారి హవా కొనసాగుతున్నట్టే కదా. ఆల్రెడీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పోలీస్ వ్యవస్థ కొత్త ప్రభుత్వం కంట్రోల్లో లేదు, స్టిల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కంట్రోల్లోనే ఉంది అనేది అక్కడ టీడీపీ వాళ్ళు అనుమానిస్తున్నారు. మదనపల్లిలో కానీ, పొంగనూరులో కానీ, చంద్రగిరిలో కానీ జరుగుతున్న ఘటనలు చూస్తుంటే అక్కడ టీడీపీ నాయకులు అసలు ఏంటి, మేము అధికారంలో ఉన్నామా లేదా, పోలీసులు ఏంటి వాళ్ళ మాట వింటున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇప్పుడు ఈ విషయాల్లో కూడా, పెద్దిరెడ్డి గారి విషయంలో కూడా పోలీసులు ఏమైనా లీకులు ఇస్తే, ఆల్రెడీ లీకులు ఇచ్చారు కాబట్టే పెద్దిరెడ్డి గారి ప్రధాన అనుచరుడు విదేశాలకు వెళ్ళిపోయారు. అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొంతమంది వైసీపీకి అనుకూలంగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బాగా అనుభవించిన కొంతమంది సిబ్బంది ఉన్నారు, వాళ్ళు స్టిల్ ఇప్పటికీ వైసీపీకి సహకరిస్తున్నారు. ఆ సహకారంతోనే పెద్దిరెడ్డి గారి ప్రధాన అనుచరుడు విదేశాలకు వెళ్ళాడని ప్రభుత్వం దగ్గర, ఇప్పుడున్న ప్రభుత్వం దగ్గర రిపోర్ట్ ఉంది. సో అవన్నీ పట్టుకుంటారు, విదేశాలకు వెళ్ళినా వదలరు. సో ఓవరాల్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, అక్రమాలు ప్రాథమిక నిర్ధారణ జరిగాయి, అరెస్టు చేస్తారా చెయ్యరా,
అరెస్ట్ చేయడానికి కొన్ని ఎఫ్ఐఆర్లు కట్టాలి. దానికి ఆల్రెడీ బాధితులు ఫిర్యాదు చేశారు కాబట్టి, బాధితులందరూ వచ్చి లెటర్స్ ఇచ్చారు కాబట్టి, ఏ సర్వే నెంబరు, ఏ విధంగా దోపిడీ జరిగిందనేది క్లియర్గా ఇచ్చారు కాబట్టి, వాటిని బేస్ చేసుకొని, వాటిలో ఉన్న ఆధారాలు బేస్ చేసుకొని, ఈ కమిటీలు మూడు ఇచ్చిన ఆధారాలు బేస్ చేసుకొని అరెస్ట్ చేయాలంటే చేసేయచ్చు. పెద్ద కష్టమేమీ కాదు. కాకపోతే రాజకీయాల్లో పెద్ద, నేను ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, రాజకీయాల్లో పెద్ద తలకాయకు వచ్చేసరికి ఎక్కడో ఒక దగ్గర రాజీ ఫార్ములా ప్రయోగిస్తారు. వీళ్ళకి వాళ్ళకి మధ్యవర్తులు ఉండొచ్చు, వాళ్ళు రాజీ ఫార్ములా ప్రయోగించవచ్చు, రాజీ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఆ రాజీ ఏ విధంగా ఉంటుంది, లోపాయికారీగా ఉంటుందా లేదా ఓపెన్గా ఉంటుందా అనేది అప్పుడే చెప్పలేము.